సో హాయ్ ఫ్రెండ్స్, నా పేరు గణేష్. మీరు చూస్తున్నారు కేజీఎన్ టెక్నికల్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు వాట్సాప్ యొక్క మోస్ట్ పవర్ఫుల్ సీక్రెట్ ట్రిక్ ని ఈ వీడియో మీకు పరిచయం అనేది చేస్తాను ఫ్రెండ్స్. ఒక్కసారి మీరు కనుక ఈ ట్రిక్ ని చూశారంటే మాత్రం నిజంగా షాక్ అవుతారు ఫ్రెండ్స్. ఎందుకంటే ఆ రేంజ్ లో ఉంటుంది అన్నమాట ఈ ట్రిక్. అది చూడండి, ఆ ట్రిక్ అనేది దానికి సంబంధించిన కంప్లీట్ ఇన్ఫర్మేషన్ నేను స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ ఈ వీడియోలో మీకు కంప్లీట్ గా ఎక్స్ప్లెయిన్ చేసే ముందు ఇప్పటివరకు మన ఛానల్ ని వన్స్ మీరు సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇందుకు పాటుగా ఈ వీడియోని మాత్రం మీరు కంపల్సరీ లైక్ అనే చేయండి ఫ్రెండ్స్. మీరు లైక్ చేయడం ద్వారా నాకు కొంచెం సపోర్ట్ రావడం జరుగుతుంది ఫ్రెండ్స్. చూసిన ప్రతి ఒక్క లైక్ అనే చేయండి. మరి ఇంకెందుకు కావాలో లెట్స్ స్టార్ట్ అవర్ టాపిక్ ఫ్రెండ్స్. ఇది చూడండి, వాట్సాప్ యొక్క ట్రిక్ అంటే ఏమి లేదు, ఒక సింపుల్ ట్రిక్ కానీ బ్యూటిఫుల్ ట్రిక్ అన్నమాట. ముందు నేను వాట్సాప్ ని ఓపెన్ చేయడం జరిగింది అనమాట. మనం ఏం చేస్తాం, ఏదైనా చార్ట్స్ ని మనం క్లియర్ చేయాలంటే ఆటోమేటిక్ గా మనం ఏం చేస్తాం, వాటిని ఉంచకుండా డైరెక్ట్ గా మనం ఈ విధంగా మనం డైరెక్ట్ గా క్లియర్ చార్ట్ కొట్టేస్తాం. పైన త్రీ డాట్స్ మీద ట్యాప్ చేసి, ఇక్కడ మీరు మోర్ ఆప్షన్ ట్యాప్ చేసి మనం క్లియర్ చార్ట్ పైన కొట్టామనుకోండి, మనకు సంబంధించిన ఇంపార్టెంట్ ఫొటోస్ కావచ్చు ఏదైనా సరే ఆటోమేటిక్ డిలీట్ కావడం జరుగుతుంది. అలా కాకుండా మీకు ఒక సూపర్ సీక్రెట్ ట్రిక్ ని పరిచయం చేశాను చూడండి. దీని ద్వారా మీరు అనుకున్న ఫొటోస్ వీడియోస్ కావచ్చు అవి మాత్రం మిగులుతాయి, రిమైనింగ్ అవన్నీ డిలీట్ కావడం అయితే జరుగుతుంది అన్నమాట. పైగా ఇది కంప్లీట్ స్టార్ మార్క్ లోనే ఉంటుంది అన్నమాట, మన యొక్క వాట్సాప్ స్టార్ మార్క్ లో. అది చూడండి, ఎగ్జాంపుల్ పర్పస్ మీకు చూపిస్తాను చూడండి. ఈ ఫోటో నాకు డిలీట్ కావద్దు, ఈ రెండు ప్రోగ్రామ్స్ కావచ్చు, ఫొటోస్ కావచ్చు, దీంతో పాటుగా ఈ యొక్క లింక్ కావచ్చు, దీంతో పాటుగా రిమైనింగ్ అన్ని నాకు ఇక్కడ చార్ట్స్ ఉన్నాయి అవన్నీ డిలీట్ కావాలి అన్న బలాంటప్పుడు పైన మీకు మీరు ఇక్కడ కింద సెలెక్ట్ అనేది చేశారు కదా, పైన మీకు స్టార్ మార్క్ ఉంది చూడండి, దీనిపైన ఒక్కసారి మీరు క్లిక్ చేశారనుకోండి ఆటోమేటిక్గా ఇక్కడ మనకు అన్ని స్టార్లో పడిపోతాయి అన్నమాట. అంటే అవి కొంచెం సెక్యూర్ లో పడిపోతాయి అన్నమాట. దర్ ఆఫ్టర్ మీరు ఇప్పుడు క్లియర్ చార్ట్ కొట్టండి. ఇప్పుడు చూడండి, నేను క్లియర్ చార్ట్ అంటే యాప్ చేయడం జరిగింది. ఇంక్లూడింగ్ మీ డిలీట్ ఫర్ స్టాలిడ్ మెసేజ్ అని అడుగుతుంది, దీన్ని చెక్ మార్క్ అనేది చేయకండి. అన్చెక్ మార్క్ చేసి మీరు క్లియర్ మెసేజ్ మీద యాప్ చేసిన మరుక్షణం మీరు చూసుకోవచ్చు. మనం ఏవైతే మూడు లింక్స్ ని ఇచ్చామో, రెండు ఫొటోస్తో పాటుగా ఒక లింక్ ని ఇచ్చామో, అవి మాత్రమే మిగడం జరిగింది, రిమైనింగ్ అని డిలీట్ కావడం జరిగింది అన్నమాట. ఈ విధంగా ఈ సీక్రెట్ ట్రిక్ వచ్చేసి మనకు సూపర్ గా పనిచేస్తుంది. మనము మనకు రోజు కొన్ని వందల వేల వీడియోస్ కావచ్చు, ఫొటోస్ కావచ్చు, గ్రూప్స్ లో కావచ్చు, ఇండివిజువల్ గా చార్ట్స్ లో కావచ్చు మనకు వస్తుంటాయి. కాబట్టి ఈ ట్రిక్ మనకు సూపర్ గా అయితే పనిచేస్తుంది అన్నమాట. మీకు ఈ ట్రిక్ ఎలా అనిపించిందో నాకు కింద కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేయండి ఫ్రెండ్స్. దీంతో పాటుగా మీకు ఎలాంటి డౌట్స్ ఉందో నాకు కమెంట్ సెక్షన్ లో అడగచ్చు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.